హాయ్ అన్న. హాయ్ అన్న. నమస్తే. నమస్తే. పేరేంట అన్న? రాజేష్. అన్న బస్ ఫ్రీ చేశారు లేడీస్ కి. ఆ లేడీస్ కి బెనిఫిట్ ఉంది బట్ ఆటో వాళ్ళకి అసలు గిరాక్ అవ్వట్లేదు. వాళ్ళే కూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ, ఒకప్పుడు క్యాబ్స్ ఆటోస్ నడుస్తుండే అవన్నీ డౌన్ అయిపోయినాయి. వాళ్ళు ఈఎంఐ కట్టుకోవాలి, అలా ఫ్యామిలీ నడిపించుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి. ఇప్పుడు ఆటో చూడండి ప్రతి జాగాలో ఖాళీగానే ఉంటుంది. అట్లా అని చెప్పి మన సీఎం గారు చేసింది తప్పు అనట్లేను, బట్ దీనికి ఏదన్నా సొల్యూషన్ చూడండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీల గురించి, వాళ్ళ గురించి వాళ్ళు కష్టపడుతున్నారు. ఈఎంఐలలో ఆటోలు తీసుకున్నారు, ఈఎంఐలు కట్టుకోవడము, ఇంటిని పోషించడం, ఫీజులు కట్టుకోవడము అన్నీ ఉంటాయి సార్. కొద్దిగా మీరు దయచేసి దీనికి ఏదన్నా ఒక సొల్యూషన్ చూడండి. ఆటోలు మాత్రం ఖాళీగా ఉన్నాయి, అందరూ నిజాయి రోడ్డు మీద పడిపోయినది. ఎగ్జామ్ రోజుకి ఒక 500-1000 రూపాయలు తీసుకొని పోయే వాళ్ళకి 90 కి 100 రూపాయలు కూడా వస్తలేవు ఇప్పుడు. అవును. సో ఎట్లా వాళ్ళకి ఏమైనా స్కీములు అరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటా? అదే ఇక సీఎం గారు కొత్త సీఎం కాబట్టి మీరు ఆలోచించి వాళ్ళకి మంచి దారి, అంటే వాళ్ళ దారి ఇప్పుడు వాళ్ళకి పైసలు రావట్లేదు, వాళ్ళు కూడా బతకాలి. వాళ్ళు కూడా వదిలేసినారు కదా సార్, మనకి వేసినప్పుడు మనం వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కాబట్టి కొద్దిగా మీరు ఆలోచించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూస్తారని మేము మనస్ఫూర్తిగా. నేను కూడా కొంతమంది అడిగాను, కొంతమంది చెప్పారు మేము అన్న మేము ఎవరు తింటా భయపడుతున్నారు కొత్త సీఎం కాబట్టి ఏమన్నా చేస్తారేమో అని భయపడుతున్నారు. బట్ నేను మాత్రం చెప్పేది నేను కూడా ఇప్పుడు రిక్వెస్టబుల్గా చెప్తున్నా. ఎందుకంటే పాత సీఎం అంటే ఒకటి, కొత్త సీఎం అంటే ఒకటి కదా. పాత సీఎం గురించి తెలుసు, కొత్త సీఎం గురించి ఏం తెలియదు. అందరూ ఆటో అంటే మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. ఎక్కడ చూసినా కానీ ఆటో ఖాళీగానే ఉంటుంది. అసలు ఆటోలు కాదు కదా, ఎవరు ఎక్కట్లేదు. అదే చెప్పాను, భయపడాల్సింది ఏం లేదు. మీరు తిట్టడానికి కాదు, మీకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రజాదర్బార్ ఇప్పుడు ఎవరైనా ఆటోల్లో అబ్బాయి మీరు ఆటోలు నడపని, క్యాబులు నడపని రిక్వెస్టబుల్గా చెప్పండి. చెప్తే అది ఆయన దాకా వెళ్ళి, పెద్ద మనిషి దాకా వెళ్ళి ఏదన్నా ఒక చిన్న మార్గం చూపెడతాడేమో. మనం భయపడద్దు, మనం అడిగే హక్కు ఉంటుంది, మనకి అడిగే హక్కు ఉంటుంది కాబట్టి మనం అడగచ్చు, అడగడంలో తప్పు లేదు. అదే ప్రజాదర్బార్ ఓపెన్ చేశారు, వచ్చి సమస్యలు చెప్పుకోమన్నారు. శుక్రవారం సీఎం గారు కూడా వస్తారని తెలిసింది. సో మామూలుగా ఈరోజు కూడా ప్రజాదర్బార్లో కొంతమంది అంటే అధికారులు వచ్చేసి ప్రాబ్లమ్స్ ఉన్న పేపర్లు తీసుకుని వాళ్ళతో మాట్లాడుతున్నారంట. సో అంటే రెగ్యులర్గా ప్రజాదర్బార్ ఎవ్రీడే ఉంటుంది అనమాట, అప్పుడు వీళ్ళు వెళ్ళి చెప్పుకోవచ్చు కదా ఆడ. కానీ భయపడుతున్నారు కదా, అది రిక్వెస్ట్ చేసుకోవాలన్నా, తిట్టాల్సిన అవసరం ఏమన్నా. ఇప్పుడు మనము ఒక ఆటో వాళ్ళు ఒక 10 మంది కలిసి పోయినామనుకో, మళ్ళీ ఏమన్నా కేసులు వేసి లోపల వెళ్తారేమో అని అలా భయం. పోయినా కానీ ఇప్పుడు ఆటో అనగానే 1000 మందికి అదిలొస్తారన్న. ఆటో అనగానే 10 మందే రారు, 1000 మంది వస్తారు. ఆడికి వచ్చిన తర్వాత ఆడ ఏమైనా ఇష్యూ అవుతుందేమో, ఏమైనా అవుతుందేమో అని చెప్పి వాళ్ళు భయపడి రావట్లేదు తప్ప. ఆటోల హెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఒక ఏరియాకి ఒక హెడ్లు ఉంటారు, యూనియన్ లీడర్లు ఉంటారు, వాళ్ళు వెళ్ళి మనము అక్కడ చెప్తే బాగుంటుంది. వాళ్ళకి పరిష్కారం అయితే పక్కా దొరుకుతుంది. పరిష్కారం సీఎం గారు చూసుకుంటారు, అప్పుడు పరిష్కారం దొరుకుతుంది ఈజీగా. ఏదన్నా అవకాశం అయితే ఇస్తారు వాళ్ళకి కూడా మంచిది. నాకు తెలిసి ప్రజాదర్బార్ అయితే శుక్రవారం సీఎం గారు వస్తారని తెలిసింది అన్న. రాకపోయినా మినిస్టర్లు ఎవరైనా ఒకరు వస్తారంట. ఎవ్రీడే అయితే అధికారులు వస్తున్నాయి. నేను కూడా వెళ్ళి ఫస్ట్ రోజు వెళ్ళి కొన్ని రివ్యూలు తీసుకున్నాను పబ్లిక్ దగ్గర. సో బాగానే ఉంది సార్, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే లోపలికి తడి పెట్టినాము, చెప్పాము, చేస్తామన్నారు. కొంతమంది ఏమో రేవంత్ని కలిసాడని చెప్పారు, కొంతమంది సమ్మక్క కలిసిందని చెప్పారు, సీతక్క కలిసిందని చెప్పారు. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది నాకైతే ఫస్ట్ తీసుకున్న వీడియోలో. ఇప్పుడు కొత్తలో సీఎం ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని రోజులు అయితే బిజీ అవుతాడు. అవును, అప్పుడు కలవడం చాలా కష్టం. ఇప్పుడు కొత్త కాబట్టి ఇక మన గురించి కొంచెం టైం కేటాయించవచ్చు. కానీ ఇంకా 1-2 నెలలు అయితే ఇక ఆయన బిజీ మీద ఆయన ఉంటారు, షెడ్యూల్ కూడా దొరకదు. ఐ థింక్ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ దాకా చేరుస్తారు అని అనుకుంటున్నాను నేనైతే. అధికారులు అయితే రెగ్యులర్ వస్తారంట, రెగ్యులర్గా వస్తారు. కానీ కలవండి అమ్మంటారా చేర్చారా అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది, మనం ఏం చెప్పలేదు. మనం అయితే మనం ఇచ్చే పేపర్ మనం ఇస్తాము. ఓకే, ఆటో డ్రైవర్లకు ఏం చెప్తాను? ఆటో డ్రైవర్లకి అందరికి ఒక విన్నపం, ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళందరు కలిసి ఒకరోజు కేటాయించుకొని అందరు కలిసి ఒకసారి వెళ్ళి అక్కడ మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఒక ఫ్యామిలీ ఉన్నది, మన ఫ్యామిలీని మనం పోషించాలి, మన ఈఎంఐలు కట్టుకోవాలి, మన ఫీజులు కట్టుకోవాలి. మన కడుపుకి మనం తినాలంటే మనం ఒకరోజు మీరు అందరు టైం తీసుకొని అందరు కలిసి అక్కడ వెళ్ళి మాట్లాడితే సొల్యూషన్ ఏదో ఒకటన్నా దొరుకుతుంది మనకి. ఓకే, నా కొత్తగా సీఎం అయ్యండి రేవంత్ అన్న, కంగ్రాట్స్ ఎలా చెప్తాను? కంగ్రాట్స్ అంటే ఇప్పుడు మన కొత్త సీఎం కాబట్టి ఆల్వేస్ వెల్కమ్. ఓకే అన్న, థ్యాంక్ యూ.